ఆగస్ట్ 15న నిన్నెల్ల మండలం లంబాడి తాండాలో ఎక్సైజ్ సిబ్బంది దాడిలో గాయపడ్డ గిరిజన మహిళ రుక్మాబాయిని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు బాధితురాలికి న్యాయం జరగాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఎవరూ లేని సమయంలో ఎక్సైజ్ అధికారులు ఇంట్లోకి చొరబడి కుమ్మడి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళ అని చూడకుండా అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై వెంటనే ఎస్సీ ఎస్టీ నమోదు చేసి వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక అమాయక గిరిజన మహిళ మీద ఇంత దౌర్జన్యం చేసి ఇంత దౌష్టికం చేసి ఇంత ఘోరాతి ఘోరంగా ఆడ అమ్మాయి అనేది కూడా చూడకుండా మరి ఈరోజు ఎక్సైజ్ శాఖ ఇంత దారుణాన్ని ఓడిగట్టింది. మేము ఒకటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ మేము ఒకటి సూటిగా ఒకటే ప్రశ్న చేస్తూ ఉన్నాం. ఇమీడియట్లీగా ఎవరైతే అంత దుర్మార్గమైనటువంటి అంత దారుణంగా ఒక ఆడపిల్ల ఒక ఆడ మనిషి అనేది కూడా చూడకుండా మరి అంత దారుణంగా కుట్టినటువంటి ఆ మూర్ఖుడు ఎవరైతే ఉన్నారో, ఏ డిపార్ట్మెంట్లో ఆడ పోలీసులు లేరా? ఆ మాత్రం ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కి తెలియదా? ఇంత దారుణమా? ఇంత కండ కావరమా? అంటే గిరిజనుల పట్ల మీ వైఖరి ఇదేనా? దీనికి మేము ముక్త కంఠంతో మేము దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల నుంచి మేము ఈ యొక్క ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యని ప్రభుత్వము ఇక్కడ ఉన్నబడినటువంటి ఎస్పీ గారు మరి చర్య తీసుకోకపోతే ఎవరైతే 6గురో 7గురో ఆ అమ్మాయిని కుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. అట్లనే వాళ్ళను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ నుంచి వైదొలిగించాలి. అలాగే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా బుక్ చేసి ఇమీడియట్లీగా వాళ్ళను ఈ రకమైనటువంటి న్యాయం చేసి ఆ అమ్మాయిని రుక్మాబాయిని కూడా వాళ్ళ ఫర్దర్ ఆ హాస్పిటల్ కోసం వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నందున వాళ్ళ ఇష్టారితంగా వాళ్ళని కొట్టినందున. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.